అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు దీటుగా ఎన్నికల అధికారులు కూడా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం గోదావరికంలో ఎన్నికల అధికారులు ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎన్నికల అధికారి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్లతో నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతపై అందరిలో అవగాహన కల్పించారు. భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సందేశం ఇచ్చారు. ఓటు అంటే సామాన్యుని వజ్రాయుధం. ఓటు 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 విక్రమార్కుడిగా ఓటేద్దామంటే ఈ రామగుండం ప్రాసెస్ లో ప్రతి ఒక్కరు ఓటేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరి భాగస్వామ్యం అవసరం కాబట్టి మీ అందరినీ మేము ఇన్వాల్వ్ చేస్తున్నాము. మీ ద్వారా అందరికీ కూడా మీ ద్వారా ఎంతమంది వీలైతే అంతమందికి అవేర్నెస్ ఇస్తూ అందరినీ నవంబర్ 30 రోజు ప్రతి ఒక్కరు ఓట్ చేయాల్సిందిగా మా తరఫున అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రథ సారథిలో ఓటర్ హక్కు రథసారథిలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా మాకు ఆనందకరమైన విషయం. ఓటు హక్కు ప్రతి ఒక్కరి నిజం అది. ఎందుకంటే సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలాగైతే ఓటేస్తున్నారో ఇందులో మాకు ట్రాన్స్జెండర్స్కి అంటూ సపరేట్ ఒక కాలం ఇచ్చి మమ్మల్ని కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తున్నారు. మేము కూడా పెద్దపల్లి జిల్లా కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోదావరి కండలో ఇంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నాం. ప్రతి అందరము ఈ సదస్సులో పాల్గొన్నాము. మేము అందరము ఓటుకు వేద్దామని చాలా